గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో బీజేపీ ఆఫీస్ నందు అప్పికట్ల జోసెఫ్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖ వారు పోస్టల్ స్టాంప్ పోస్టల్ కవర్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా అప్పికట్ల జోసెఫ్ని సంస్మరించుకోవటం జరిగినది. ఈ కార్యక్రమంలో రేపల్లె పట్టణ బీజేపీ అధ్యక్షుడు అన్నం సాయివర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి జేతపూడి వెంకటేశ్వరరావు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం రేపల్లె పట్టణ బీజేపీ నాయకులు మాట్లాడారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఈరోజు మన బీజేపీ కార్యకర్తలు పెద్దలు కానీ అందరూ పాల్గొంటున్నారు. దీన్ని కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు అప్పికట్ల జోసెఫ్ గారిని స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ రేపల్ ఆఫీసులో చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. అప్పికట్ల జోసెఫ్ గారు బహుశా చాలామందికి తెలియకపోవచ్చు, కానీ వారి సేవలు మాత్రం చిరస్మరణీయం. వారు ఆ రోజుల్లోనే ఉన్నత విద్యావంతులు, అలాగే స్వాతంత్ర పోరాటంలో పనిచేశారు, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. వారి సేవలకి గుర్తింపుగా ఆగస్టు 31న భారతీయ పోస్టల్ శాఖ వారు వారి పేరున పోస్టల్ స్టాంప్ మరియు పోస్టల్ కవర్ని విడుదల చేయడం జరిగింది. స్వాతంత్రం రాకముందే జోసెఫ్ గారు ఎస్సీ ఎస్టీల కోసం హాస్టల్ నడిపి సేవానిర్తిని చాటుకున్నారు. వీరి యొక్క సేవాభావాన్ని గుర్తించి ఆనాడు వీరి సమకాలీనులైనటువంటి అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రామ్ గారు కానీ వీరిని చాలా ఆప్యాయంగా చూసేవారు. జగజ్జీవన్ రామ్ గారు అయితే వీరింటికి కూడా 1-2 సార్లు వచ్చినట్టుగా నాకు విన్నాను. అలాగే జోసెఫ్ గారు తను సమాజానికి సేవ చేయటమే కాకుండా కుటుంబాన్ని కూడా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. వీరి యొక్క సంతానం అందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇటీవల జరిగిన గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వీరి అబ్బాయి మన వేమూరు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. వారు రైల్వే డిపార్ట్మెంట్లో చాలా ఉన్నత స్థాయిలో రిటైర్ అయ్యారు. అలాగే వారి సంతానం కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. అంటే ఒక వ్యక్తి దేశాన్ని ప్రేమిస్తే కుటుంబాన్ని అశ్రద్ధ చేయాలి అనేటువంటి అవసరం లేకుండా కుటుంబాన్ని కూడా అలాగే ప్రేమించి వారిని కూడా ఉన్నత స్థానాల్లోకి తీసుకురావచ్చు అని చెప్పేసి ఆయన నిరూపించారు. అలాగే ఒక దురుద్దేశపూరితమైనటువంటి ఒక దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ మీద ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే దళిత వ్యతిరేక పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే గిరిజన వ్యతిరేక పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే ఒక అంటరాని పార్టీ, దాని దగ్గరికి ఎవరు పోవద్దు అనేటువంటి ఒక దురుద్దేశం ఉంది. ఈరోజు రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి జోసెఫ్ గారిని వారి సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి వారు జోసెఫ్ గారి పేరున పోస్టల్ స్టాంప్ మరియు పోస్టల్ కవర్ విడుదల చేశారంటే దళితులంటే భారతీయ జనతా పార్టీకి ఎంత గౌరవమో అర్థం చేసుకోవాలని ప్రజలకి తెలియజేస్తున్నాను. అలాగే దళిత సోదరులు కూడా ఈ విషయాన్ని గమనంలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అప్పికట్ల జోసెఫ్ గారు ఆగస్టు 31 సంస్కరణ సభ దినోత్సవంగా బీజేపీ గవర్నమెంట్ ఆయన గుర్తించి పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. ఆయనకి పోస్టల్ స్టాంప్ అనేది ఒకరు గుర్తించలేదు. స్వతంత్ర రాకముందులో స్వతంత్ర భారతదేశంలో ఆయన స్వతంత్రం కోసం నిత్యం పోరాడారు. కాకాండ వెంకటరత్నం కానీ, గౌతులు వచ్చిన కానీ, గోపాలకృష్ణ గారితో కానీ తేహార్ జైల్లో ఉండి ఉండటం వల్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయనకి మొట్టమొదటి పార్లమెంటరియన్, ఆంధ్ర నుంచి మొట్టమొదటి ఆ రోజుల్లోనే ఆయనకి పార్లమెంటు రాజ్యసభ సభ్యుడు ఇచ్చారంటే మరి ఆయన అంత గొప్పవాడని మేము అర్థం చేసుకోవాలి. ఆ రోజు సభ్యులకు ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు చేశారు. మన విజయవాడ ఉన్న రైల్వే జంక్షన్ రావడానికి ఆయన మహాకృషి చేశాడు. ఇప్పుడు ఈరోజు వాణిజ్య కేంద్రంగా విజయవాడ వెలుగుతుందంటే కేవలం ఆయన పుణ్యం వల్లే ఈరోజు విజయవాడ జంక్షన్ ఏర్పడింది. ఆయన సంతానంలో ఉన్న 6 పిల్లలకు కూడా దేశభక్తుల పేర్లే పెట్టారు. పటేల్ గారని, భరతభూషణ్ గారని, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, జోహార్ గారని పేర్లు పెట్టారు. ఆయనకి ఎంత దేశభక్తి అంటే మనం ఆయన పెట్టిన ఇందిరాగాంధీ అని కూతురి పేరుకి ఇందిరా ప్రియదర్శిని అని ఆయన వ్యక్తిత్వంలోనే దేశభక్తి ఎంత ఉన్నదన్నది మనం గుర్తుంచు చేసుకోవచ్చు.
వాస్తవంగా చెప్పాలంటే ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ కి చాలా అనుకూలంగా ఉండేవాడు అలానే ఆ గవర్నమెంట్ గుర్తించిపోయినా ఈ రోజు జోసెఫ్ గారిని బీజేపీ గవర్నమెంట్ గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ లో పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయటువంటి సామాన్య విషయం కాదు ఎక్కడో అట్టడుగున ఉన్న జాతులు నిమన జాతుల్ని గుర్తు చేసుకొని పోస్టల్ స్టాంప్ రిలీజ్ అంటే బీజేపీ గవర్నమెంట్ కి కంగ్రాట్స్ చెప్పాలి వాస్తవంగా అదే విధంగా ఆయన ఎస్సీ ఎస్టీల కోసం స్కూళ్ళు కాలేజీలు హాస్టల్ నడిపాడు అలాంటి వ్యక్తిని మనం గుర్తు చేసు గవర్నమెంట్ గుర్తు చేసుకొని పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసినందుకు నాకు చాలా కృతజ్ఞత తెలుపుచేసుకో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుచేసుకో